ఎన్నికల ప్రచారంలో భాగంగా వై సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రచారంలో సాయి మాట్లాడుతూ, రాబో సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని వైసీపీ గెలుపే ప్రధాన ధ్యేయంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజలకు శాశ్వతమైన పథకాలు అని అన్నారు. తెలుగుదేశం నాయకులు ఇండ్లకు వచ్చి మభ్యపెడితే ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేసిందని, జగన్ అన్ని వర్గాల వారికి ఉపయోగపడే మేనిఫెస్టో విడుదల చేశాడని, గతంలో రాజశేఖర్ రెడ్డి చేసిన ఎన్నో అభివృద్ధి పనులు చేయడం వల్ల ఇప్పటికీ ప్రజల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నాడని, అలాంటి పరిపాలన మరలా రావాలి అంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. జనం కోసం జగన్ 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడని అన్నారు. ఆదోని ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ సమస్యలు ఏవైనా సరే తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు డాక్టర్ మధుసూదన్, పంపాపతి నకాతి శ్రీధర్, ఈరన్న, జెడ్పీటీసీ ఆనంద్ శేషిరెడ్డి, గోపాల్ రెడ్డి కార్యకర్తలు అధికంగా పాల్గొన్నారు. అందరినీ ఉత్తేజపరచడం కోసమే మెయిల్ ఇచ్చినారని చెప్పేసి ఈరోజు మనకంతా కూడా కనబడతా ఉంది. ఇలాంటి నాయకులు మనకు అవసరమా అని చెప్పేసి ఒక్కసారి ప్రతి ఊర్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి రైతు, ప్రతి రైతు కూలీ, మహిళలు, యువత, ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా ఆలోచించుకునే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మీ అందరం కూడా కోరుకుంటాను. మడమ తిప్పని మాట తప్పని ముఖ్యమంత్రులు మనకు కావాలన్నా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏ విధంగా కూడా అభివృద్ధి కాలేని రాష్ట్రాల్లో నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అవసరమని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆమెను నెరవేర్చిన పని చూస్తాం. రుణమాఫీ, మహిళా రుణమాఫీ, పొదుపు రుణమాఫీ చేస్తా అన్నాడు. రైతు రుణమాఫీ అన్నాడు. ఇంటింటికో ఉద్యోగం అన్నాడు. నిరుద్యోగ భృతి అన్నాడు. 600 హామీలు ఇచ్చి నెరవేర్చలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పాలన కొనసాగుతుందని చెప్పేసి మీరంతా గమనించాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మొన్న జరిగినటువంటి 8 ఏళ్లు కంప్లీట్ చేసుకుని 9 ఏళ్లలో మన పార్టీ ఆవిర్భావ దినం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 8 ఏళ్లు కూడా రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో పోతూ పెద్ద కుటుంబాన్ని ఇచ్చినాడు. ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాదని చెప్పేసి ఆయన ఈ కుటుంబాన్ని భారాన్ని మోయడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికి చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన ఉన్నటువంటి పట్టుదల, మొండితనం మనందరికీ తెలుసు. ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పేసి కూడా నేను మీ అందరికి చెప్తాం జరుగుతూ ఉంది. అబద్ధాలు మాట చెప్పడం, ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత తీసుకొని ముందు పోతా ఉంటాడే కానీ అధికారం కోసం అల్లాడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేసే పరిస్థితి లేదు. ఆ రోజు చెప్పినారు అందరూ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి, నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పేసి కూడా ఆయన చెప్పలే. సాధ్యం కాని హామీలు నేను ఇవ్వను, అది సాధ్యమయ్యే పని కాదని చెప్పిన పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏదున్నా అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా హామీలు నెరవేర్చినాడో మనందరికీ తెలుసు. ఉచితంగా కరెంట్ ఇస్తాను రైతులకు అన్నాడు. ఆ రోజు మొదటి సంతకం పెట్టాడు. పెన్షన్లు ఇస్తా అన్నాడు. ప్రతి వారికి పెన్షన్లు ఇచ్చాడు. ఏదున్నా చెప్పిన హామీలు, ప్రతి వారికి ఇల్లు ఇస్తా అన్నాడు. ఇల్లు కట్టుకునేందుకు అవకాశం ఇచ్చాడు. ప్రతి వారికి రేషన్ కార్డులు ఇచ్చాడు. హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ చెప్పని హామీలు కూడా నెరవేర్చినాడు. ఆయనంతా కూడా రైతులకు రుణమాఫీ చేశాడు. దాంతోపాటు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెట్టాడు. పేద పిల్లలు చదువుకోవాలని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి